నమస్కారం. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత శర్మ గారు. మరి క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. జై గురు దత్తాత్రేయ. గురువు గారు, క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక అమ్మ, ఈ వృషభ రాశి వారు, వృషభ రాశికి గురువు జన్మంలో ప్రవేశం. ముందుగా ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్య అవమానాలు. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, అలాగే మంచి అంటే రాజ్య పూజ్యం 7 అవమానం 3. ఇక్కడ ఓవరాల్ గా పర్వాలేదు అన్నటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ వృషభ రాశికి జన్మంలో గురు ప్రవేశం జరుగుతుంది, అలాగే రాహు లాభంలో ఉండడము, దశమంలో శని సంచారము, వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. పిల్లల చేత అధికమైనటువంటి ఖర్చులు, పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెట్టించవచ్చు, లేదా అబ్బాయికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వీళ్ళు ఖర్చులు పెట్టవచ్చు, లేదంటే పిల్లల ద్వారా అపకీర్తి అపనిందలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దశమంలో ఉన్నటువంటి శని వృత్తిరీత్యా లాభాన్ని ఇస్తాడు, 2 ఇంతలు ఖర్చును కూడా ప్రసాదిస్తాడు. ఓవరాల్ గా ఈ వృషభ రాశి వారికి చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుందండి? పర్వాలేదు, ఎందుకంటే గురువు ప్రవేశం జరుగుతుంది కాబట్టి చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. అలాగే వివాహం చేసుకోవాలి, మరి వివాహ ఇత్యాది శుభకార్యక్రమాలు జరుగుతాయా? వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి, అక్కడ కూడా సమస్య లేదు. అలాగే మరి క్రోధిరామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయన్న పాయింట్కి వస్తే మాత్రం కొంత ధన వ్యయము, వీళ్ళేదో ఉద్యోగం రావాలని ఎవరికో డబ్బిచ్చి మోసపోవటం, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం అవ్వడం, వీసా ఇక్కడ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి వీసా రిజెక్ట్ అవ్వడం, లేదు వ్యాపారంలో ఉన్న వాళ్లకు 10 రూపాయలు వచ్చే దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు రావటం, అది కూడా వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం. ఓవరాల్ గా వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేవు. మరి చదువులో సమస్యలు ఉన్నాయా? లేవు. ఇంట్లో చికాకులు, మనస్పర్ధలు, గొడవలు ఉన్నాయా? లేవు. ఒకే ఒక్క సమస్య ఎక్కడొస్తోందంటే ఆదాయము, ఖర్చు, అలాగే అనూహ్యంగా ఇతరులకు డబ్బిచ్చి మోసపోవటము. ఈ సంవత్సరంలో ఎక్కువగా వృషభ రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఓకే, మరి గురువు గారు, ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అమ్మా, ఈ వృషభ రాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఒక మహా అద్భుతమైన ప్రాయశ్చిత్తము ప్రతి మంగళవారము 3 సార్లు చేస్తే సరిపోతుంది. కేవలం 3 సార్లు అయితే మధ్యలో బ్రేక్ పడకూడదు. ఈ త్రయానికి అంటే 3 సార్లు జరగాలి. ఏవం త్రిహి అంటే ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ పడకుండా 3 సార్లు వృషభ రాశి వారు ఈ పరిహారం చేస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. ఏం చేయాలి అంటే, ప్రతి మంగళవారము రామాలయానికి వెళ్ళి బెల్లము, గుడము దానం చేయాలి. అది కూడా 1 కేజీ బెల్లము దానం చేయాలి. ఆ బెల్లము ఇలా పట్టుకొని 32 ప్రదక్షిణాలు చేసి రామ దర్శనం చేసుకొని అక్కడ అర్చకుడికి దానం చేయాలి. ఈ దానం చేసిన ఎడల ఇక్కడ ఏమిటి, దానానికి దేవస్యత్వ సమిత ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం, ఈ వృషభ రాశి వారికి ధన నష్ట దోషం తొలగిపోతుంది. ఏమండి, ఇప్పుడు మీ పరిచయం నాకు నష్టాన్ని ఇస్తుంది అనుకోండి, మీ పరిచయం అయితేనే కదా నేను నష్టపోయేది. అలాగే ఈ దానం చేయడం ద్వారా వృషభ రాశి వారు ఎవరి ద్వారా అయితే నష్టపోతారో ఆ వ్యక్తి పరిచయం కాకుండా దైవానుగ్రహం చేత రక్షింపబడతారు. ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురువు గారు. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జయ గురు దత్త.